Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel. Hi friends, meekosam oka best software teesukochanu. Idi photographers ki chala baga use avutundi. ఈ సాఫ్ట్వేర్ పేరు ఫోటో లిమూర్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి మీకు చూపెడతాను. చూడండి, ఇది వెబ్సైట్. ఇందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుందనేది నేను చూపెడతాను. ఇది వెబ్సైట్, ఇది పర్చేజ్ చేయాలి. $49 ఉన్నది, కానీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే చూడండి, లైటింగ్ ఎట్లా ఉన్నా అది అడ్జస్ట్ చేసుకుంటుంది, కలర్స్ కూడా. సరే, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, అది ఎలా వర్క్ చేస్తానో నీకు చూపెడతాను. ఇప్పుడు ముందుగా ఓపెన్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది ఇంపోర్ట్ చేశాక. అదే వర్క్ కంప్లీట్ చేస్తే మనం ఏం చేయని అవసరం లేదు. చూడండి, ఇది పాత ఫోటో. చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం వర్క్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి. కలర్ చూడండి, తేడా మీకు అవపడుతుంది ఆల్రెడీ. స్కై చూడండి, లైటింగ్ అవుట్ అయింది. చూడండి ఇది, చూడండి కలర్స్. ఇలా అయిన తర్వాత మనకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. డిస్క్ అంటే మీరు ఎక్కడ పాత ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారో, డిస్క్టాప్ డిస్క్టాప్ ఎక్కడ అంటే అక్కడ. ఓకేనా, 100% క్వాలిటీ, 100% యాజ్ ఇట్ ఈజ్. మీకు సైజ్ అనేది చేంజ్ కాదు, కొంచెం MB ఎక్కువ వస్తుంది, కానీ ఫోటో క్లారిటీ బాగుంటుంది. కంటిన్యూ. ఆల్రెడీ ఉంది కదా, ఓవర్ రైట్ అంటే రీనేమ్ చేయమంటుంది నాకు. రీనేమ్ అంటే ఇంకో నేమ్తో క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది, కలర్స్ కానీ చర్చ్నెస్ మీకు సూపర్గా యూజ్ అవుతుంది. ఫోటోగ్రాఫ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఎక్స్పోర్ట్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. మీకు PSD ఫైల్స్ కూడా, PSD JPG PNG ఫైల్స్ ఇంపోర్ట్ తీసుకుంటుంది. మీరు ఫోటోషాప్ వాళ్ళు అయితే PSD వర్క్ చేసిన తర్వాత కూడా దీనిలో ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డెస్క్టాప్ మీదకి ఇక్కడ ఫైల్ వచ్చింది ఆల్రెడీ, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాత ఫోటో చూపెడతాను, ఇది పాత ఫోటో. చూడండి దీని కలర్ కొంచెం బ్రైట్గా వచ్చింది, ఎంత బాగుందో. మీకు ఇంకొక ఫోటో చేసి చూపెడతాను. దీంతో ఫేస్ ట్యూనింగ్ కూడా చాలా బాగా అవుతుంది. ఐస్ కానీ ఫేస్ ట్యూనింగ్ కానీ వర్క్ అంతా ఇక్కడనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక ఫోటో చూపెడతాను, చూడండి లైటింగ్ అంటే కాంట్రాస్ట్ ఎక్కువైపోయింది. చూడండి ఎట్లా చేస్తుందో తేడా మీకే తెలిసిపోతుంది. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇంకోటి, ఎంత స్మూత్గా వస్తే కొంచెం తగ్గించుకోవచ్చు. సో మనకు అవసరం లేదు. ఇంకా రైట్ క్లిక్ చేయండి, ఫేస్ ఒకటి చూన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన చూడండి ఫేస్ ఎట్లా వచ్చిందో చూడండి. ఇది ఓల్డ్, ఇది వర్క్ అయిన తర్వాత చూడండి స్కిన్ ఎట్లా అయిందో. వర్క్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి డెస్క్టాప్. కంటిన్యూ కొడితే డెస్క్టాప్ మీద సేవ్ అయిపోతుంది, అంతే. ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.